హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తాయి. తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ గవర్నమెంట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ పారామెడికల్ డిప్లొమా కోర్సెస్ కోసం మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ కోర్సెస్ వచ్చి ఎలిజిబిలిటీ, యూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ విత్ బైపీసీ గ్రూప్. బైపీసీ గ్రూప్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ. ఒకవేళ ఇన్ కేస్ బైపీసీ గ్రూప్ వాళ్ళు జాయిన్ అవ్వక ఇంకా మిగిలిన సీట్స్ ఉన్నట్లయితే ఎంపీసీ గ్రూప్ అండ్ అదర్ గ్రూప్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఖాళీ ఉంటే మాత్రమే అది ఎలిజిబిలిటీ తీసుకుంటారు. అలాగే ఎక్సెప్ట్ డిఆర్టీటీ కోర్స్, ఈ కోర్స్ తప్ప మిగతా కోర్సుల నుండి ఎలిజిబిలిటీ. ఓకే, టోటల్గా గవర్నమెంట్ సీట్స్ 591 ఉన్నాయి. ఓకే, ఆ 591లో డిఎంఎల్టీ గవర్నమెంట్ కాలేజెస్ ఇవి మొత్తం డిఎంఎల్టీ 195 సీట్స్ ఉన్నాయి. డిఎంఐటీ 45, డిఏఎన్ఎస్ 110, డిప్లొమా కార్డియో 26, డిసిఎల్డి 12, డిఆర్జీఏ 28, డిడిఆర్ఏ 18, డిఎస్సిజి 28, డిపిఆర్ఎఫ్యూ 20, డిఓఏ 32, డిఆర్టీటీ 10, డిఎంఎస్టీ 20, డిడిఐఎల్ఐసిస్ 20, డిఓఎం 17, డిఆర్ఈస్ 10 ఇన్ ద గవర్నమెంట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి అవైలబుల్ ఉన్న కోర్సెస్, డిప్లొమా కోర్సెస్. ఇక మన నోటిఫికేషన్ 18th రిలీజ్ అయింది. నాకు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ 9/7/2020, జూలై 9th కల్లా మీరు ఫీల్డ్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇది మీరు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంది. ఓకే, కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ సెలెక్షన్ క్యాండిడేట్స్ 27/20/18కి మీకు కంప్లీషన్ అయిపోతుంది ప్రాసెస్ కౌన్సిలింగ్. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ మీరు 30/7/2018కి అవుతుంది. క్లాసెస్ మనకి 7 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి మనకి అవైలబుల్ అన్న కోసం డిఎంఎల్టీ, డిఓఎం, డిఓఏ, డిఆర్టీటీ డిప్లొమా రేడియోథెరపీ టెక్నీషియన్, డిఎంఐ డిప్లొమా అండ్ మెడికల్ ఇమేజ్ టెక్నీషియన్స్, ఇలా మనకి ఇక్కడికి ఉన్న కోర్సెస్ అన్నింటికి మీరు ఇంటర్మీడియట్ బైపీసీ ఆర్ ఎంపీసీ కోర్సెస్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓన్లీ డిఆర్టీటీ కోర్సుకు మాత్రమే, డిప్లొమా కోర్సు మాత్రమే, ఎంపీసీ బైపీసీ వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ, మిగతా కోర్సెస్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, మీరు ఆన్లైన్ అప్లికేషన్లో కాదు, మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. ఇది అప్లికేషన్, అప్లికేషన్ మీకు ప్రింట్అవుట్ తీసుకుని ఇది ఫిల్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్లికేషన్తో పాటు మీరు సబ్మిట్ చేయాల్సిన ఇంపార్టెంట్స్ చూద్దాం. ఓకే, ఇది అప్లికేషన్ 9/7/2018లో మీరు పంపాలి. ఓకే, మీరు ఇంగ్లీష్లో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి, ఇన్కంప్లీట్గా ఫిల్ చేయకూడదు. దీంతోపాటు మీరు పంపాల్సిన డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి, మార్క్స్ మేము అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th ఇంటర్మీడియట్, అండ్ ఎస్సీ ఎస్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ కాపీ. ఓకే, ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ రూపీస్ 100 రూపీస్ ఓన్లీ, 100 రూపీస్ క్యాష్ టువర్డ్స్ ప్రాసెసింగ్ ఫీషియల్ సబ్మిటర్తో కన్సల్ట్. ఓకే, 100 రూపీస్ మీరు అక్కడ దీంతోపాటు అప్లికేషన్తో పాటు మీరు పంపాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 9/7/2018 ఫర్ గవర్నమెంట్ కాలేజెస్. మీరు ప్రైవేట్ కాలేజెస్ చూసుకున్నట్లయితే ఇదే వెబ్సైట్ తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ వెబ్సైట్లో మీకు ఇది ప్రైవేట్ కాలేజెస్కి, ఇది గవర్నమెంట్ కాలేజెస్ నోటిఫికేషన్. ఇది లాస్ట్ డేట్ 12/7/2018. ఓకే, ప్రైవేట్ కాలేజెస్ 33,280 సీట్స్ ఉన్నాయి.